ఐ సినిమాలో అన్ని జాక్షన్లా ఎంత అందంగా ఉంది ఈ ఐఫోన్. నా లైఫ్లో 3 గంటల నుంచి ఒక ఐఫోన్ని పట్టుకోవటం ఇదే మొదటిసారి. నా పేరు రవి, నేను ఒక నిరుద్యోగిని. మరి నాలాంటి నిరుద్యోగి చేతిలో ఇంత కాస్ట్లీ ఫోన్ ఏంటి అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు నేను చెప్పబోయే 5 నిమిషాల కథ మీరు వినాల్సిందే. ఈరోజు డిసెంబర్ 10. బేసిక్గా ప్రతి నెల 10వ తారీఖు వస్తే రూమ్ రెంట్కి 2000, మెస్ బిల్లుకి 3000, ఎలా కట్టాలని ఆలోచించే నేను ఈరోజు మాత్రం ఒక అందమైన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నా. 3 గంటల నుంచి ఈ మొబైల్ రింగ్ అవ్వాలని కోరుకుంటున్నా. అట్ ఎనీ టైమ్ ఈ మొబైల్ రింగ్ అవ్వచ్చు. హలో. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇప్పుడు మాట్లాడుతున్న ఫోన్ నాదేనండి? నేను బై మిస్టేక్ ఆ ఫోన్ బయట పడేసుకున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, నా ఫోన్ కొంచెం తిరిగిచ్చేస్తారా ప్లీజ్? అందులో చాలా ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ ఉన్నాయి అండ్ ఆ ఫోన్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ ఫోన్ మీకు ఇచ్చేస్తాను. మీ ఫోన్ మీకు ఇచ్చేయాలంటే మీరు చేయాల్సిన పనులు 3 ఉన్నాయి. 1, ఇప్పుడు నేను చెప్పిన రెస్టారెంట్కి మీరు రావాలి. అదే రెస్టారెంట్లో నాతో కలిసి ఒక కప్పు కాఫీ తాగాలి. 3, మీరు కాఫీ తాగడం మొదలుపెట్టి ముగించేలోపు మీకు ఒక 5 నిమిషాల కథ చెప్తా, అది విని ఎలా ఉందో చెప్పాలి. 5 నిమిషాల కథ? 5 నిమిషాలు కాకుండా 5 గంటలు చెప్పడానికి ఇదేమైనా పూరి రాసిన ప్రేమ కథ అనుకుంటున్నావా? ఒక షార్ట్ స్టోరీ. ఓకే, ఏ రెస్టారెంట్కి రమ్మంటారు? ఎస్విజీ రెస్టారెంట్. ఓకే, బట్ మిమ్మల్ని గుర్తుపట్టడం ఎలా? నేను కూర్చున్న టేబుల్ మీద మీ మొబైల్ పెడతాను, ఓకేనా? ఐల్ బి దేర్ ఇన్ 10 మినిట్స్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఒక అబ్బాయి ఉండాలి, ఎక్కడికి వెళ్ళాడు? అంటే ఫోన్ మాట్లాడి బయటకు వెళ్ళారు, మీరు కూర్చోండి, ఆయన వచ్చేస్తారు. హాయ్. హలో. ఓకే, ఇంట్రడ్యూస్ చేసుకునేంత టైం మనకు లేదు కాబట్టి డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోదాం. చెప్పబోయే కథ చాలా చిన్నది కానీ అందులో హీరో క్యారెక్టర్ మాత్రం చాలా గొప్పది. అతని పేరు రవి. అతను ఒక సివిల్ ఇంజనీర్. ఉద్యోగం కోసం 9 గంటలకి ఒక ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూలో అడిగిన కొన్ని క్వశ్చన్స్కి రాకెట్ స్పీడ్లో సమాధానం చెప్తే మరికొన్నింటికి ఇంజన్ స్టార్ట్ అయ్యి అవన్నట్టు చెప్తుంటాడు. దాంతో హెచ్ఆర్ ఓకే, యూ కెన్ లీవ్ నౌ. అంతే, ఆ ఒక్క ఇంగ్లీష్ సెంటెన్స్తో తనకి ఉద్యోగం రాదని ఫిక్స్ అయ్యి ఫైల్ పట్టుకొని రోడ్డు మీదకి వచ్చేస్తాడు రవి. నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, నెలకి 40,000 ఎప్పుడు సంపాదిస్తాను, ఇలా రకరకాల ఆలోచనలతో రోడ్డు మీద నడుస్తున్న రవికి సడన్గా ఓ హార్న్ వినిపించింది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. అంతే, లైఫ్లో ఇప్పటి వరకు చూడలేనంత అందం, ఏ అమ్మాయిలోని అనిపించలేనంత అమాయకత్వం, ఒక కవి కూడా మాటల్లో వర్ణించలేనంత అందంగా ఉంది ఆ అమ్మాయి. కానీ సిగ్నల్ లైట్స్ దగ్గర 60 సెకండ్స్ తర్వాత పక్క వాళ్ళని పట్టించుకోకుండా మనం ఎలా వెళ్ళిపోతామో ఆ అమ్మాయి కూడా వీడిని అలానే పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. రవికి కొంచెం బాధ అనిపించింది. కానీ ఆ బాధను భరించేలోపే ఏంటా అని చూస్తే ఆ అమ్మాయి బ్యాగ్ నుంచి ఫోన్ కింద పడింది. అంతే, వెళ్ళాడు, తీశాడు. అదొక స్మార్ట్ ఫోన్. వారం రోజుల క్రితమే మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్. అలాంటి ఐఫోన్ కొనుక్కోవడం వాడి డ్రీమ్. కానీ అప్పుడు వాడున్న పరిస్థితికి వాడి మైండ్లో 3 ఆలోచనలు వచ్చాయి. 1, ఆ ఐఫోన్ని వాడుకోవటం. 2, ఐఫోన్ని అమ్మడం ద్వారా వచ్చే డబ్బును వాడుకోవటం. 3, ఐఫోన్ని అమ్మాయికి రివర్స్ ఇచ్చే ప్రాసెస్లో తనని లైన్లో పెట్టడం. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న వాడి మైండ్ని ఓ రింగ్ టోన్ డిస్టర్బ్ చేసింది. ఆ రింగ్ టోన్ వాడికి దొరికిన ఐఫోన్ నుంచే వస్తుంది. ఒకటే కన్ఫ్యూషన్, ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా, లిఫ్ట్ చేయాలా వద్దా. కన్ఫ్యూజన్లో ఏం చేయాలో తెలియక ఫోన్ లిఫ్ట్ చేశాడు. హాయ్ సమీరా, నేను సతీష్ని. ఎలా ఉన్నావు? బాగానే ఉంటావులే. అవును, నీ పెళ్ళికి టైం దగ్గర పడుతున్నట్టుంది. నీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నీ పెళ్ళిని జరగొట్టే ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి. 100,000 రూపాయలు ఇస్తే నీ ఫొటోస్ నీకు ఇస్తా, లేకపోతే నీకు అబ్బాయి భర్తకు పంపిస్తా. అయినా 100,000 రూపాయల కోసం నెలకి 400,000 సంపాదించే ఎన్ఆర్ఐని వదులుకున్నంత మూర్ఖురాలు కాదని అనుకుంటున్నా. కాబట్టి నువ్వు వస్తావో లేక ఎవరినైనా పంపిస్తావో నీ ఇష్టం. ఇక్కడ నుంచి కరెక్ట్గా 1/2 అవర్ PFC రెస్టారెంట్లో నీ ఫొటోస్ ఉన్న కవర్తో వెయిట్ చేస్తా. సో డబ్బులు తెస్తే నీ ఫొటోస్ నీ దగ్గరికి వస్తాయి, లేకపోయినా నీ ఫొటోస్ నీ దగ్గరికి వస్తాయి, కాకపోతే మీ కాబోయే భర్త దగ్గర నుంచి ట్రావెల్ చేసుకుంటూ వస్తాయి. చెప్పింది అర్థమైందనుకుంటా ఉంటా.
ఆఫ్టర్ ఆల్ యావరేజ్ అమ్మాయిలకి చిన్న కష్టం వస్తేనే తీర్చేయాలనిపిస్తుంది ఈ కాలం కుర్రాళ్ళకి. అలాంటిది ఒక అందమైన అమ్మాయికి ఎలాంటి కష్టం వస్తే ఊరుకుంటావా? ఛాన్సే లేదు. ఆ అమ్మాయికి వచ్చిన చిన్న కష్టాన్ని ఎలా తీర్చాలి అని ఆలోచిస్తున్న వాడి మైండ్ని మళ్ళీ ఓ రింగ్ టోన్ డిస్టర్బ్ చేసింది. ఈసారి మాత్రం ఆ రింగ్ టోన్ ఐఫోన్ నుంచి రాలేదు, వాడి ఫోన్ నుంచి వచ్చింది. విష్ణు చెప్పరా. అరే రవి, నేను ఎస్ఐ సెలక్షన్స్లో సెలెక్ట్ అయ్యాను మావా, నేను పోలీస్ని అయ్యాను మావా. పోలీస్ని అయ్యానన్న వాడు ఫ్రెండ్ వాయిస్లో ఉన్న వైబ్రేషన్ విన్న తర్వాత రవి మైండ్లో ఒక ఐడియా వచ్చింది. దాంతో వెంటనే, అరే మావా, నువ్వు నాకు హెల్ప్ చేయాలరా. ఏంటో చెప్పరా. పిఎఫ్సీ రెస్టారెంట్కి అర్జెంటుగా నువ్వు రావాలరా. 5 మినిట్స్లో అక్కడ ఉంటా. అనుకున్న ప్రకారమే రవి, విష్ణు రెస్టారెంట్లో ఫొటోస్ ఉన్న కవర్తో కూర్చున్న సతీష్కి దగ్గరగా కూర్చొని ప్లాన్ మొదలుపెట్టారు. అవునరా, నువ్వు పోలీస్గా సెలెక్ట్ అయ్యావు కదా, అందుకే నీ పోస్టింగ్ ఎక్కడరా? పోస్టింగ్ ఇంకెక్కడో తెలియదు కానీ మావా, ఈ ఏరియాలో అమ్మాయిలు నేర్పించే అబ్బాయిలు ఎక్కువగా ఉన్నారంట. అలాంటి వాళ్ళని ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని లోకప్లో వస్తే పోస్టింగ్ ఆర్డర్స్ కొద్దిగా తొందరగా వస్తాయండి. ఆ మాటలు విన్న సతీష్ గుండెల్లో చిన్న టెన్షన్ మొదలైంది. ఇంతలో ఆ రెస్టారెంట్లోకి కృష్ణ అనే అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చాడు. రే కృష్ణ, నువ్వేంట్రా ఇక్కడ? రవి, నువ్విక్కడే ఉన్నావా? ఓ 10 మినిట్స్ బ్యాక్ నా మెడలో ఒకటి చేంజ్ దొబ్బేశాడు రా, వాడి రెస్టారెంట్లోకి రావడం నేను చూసాను రా. వాడి ఫేస్ నువ్వు గమనించలేదా? లేదురా, వాడిని బ్యాక్ నుంచి మాత్రమే చూసాను, కానీ వాడు ఖచ్చితంగా ఈ రెస్టారెంట్లోనే ఉన్నారా. ఓ పని చేద్దాం, రెస్టారెంట్లో ఉన్న వాళ్ళందరినీ చెక్ చేద్దాం. అలా ముగ్గురు చెక్ చేయడం మొదలు పెట్టారు. అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఆ చైన్ సతీష్ జేబులో దొరికింది. అసలు ఆ చైన్ తన జేబులోకి ఎలా వచ్చిందని ఆలోచిస్తున్న సతీష్కి ఇంకో షాక్ తగిలింది. ఆ రెస్టారెంట్లోకి ఒక అమ్మాయి ఎంటర్ అయ్యి సరాసరి సతీష్ దగ్గరికి వచ్చి, ఇదిగో సతీష్, నువ్వు అడిగిన 100,000 రూపాయలు, ఇంకెప్పుడు ఫొటోస్ అని చెప్పి నా సిస్టర్ని బ్లాక్మెయిల్ చేయకు, దయచేసి ఆ ఫొటోస్ నాకు తిరిగి ఇచ్చే అండ్ ఆ ఫొటోస్ డిలీట్ చేసే. అంతే, ఇంకా సతీష్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏం చెయ్యాలో తోచని పరిస్థితి. ఎదురుగా పోలీస్, బ్యాగ్లో డబ్బు, కవర్లో ఫొటోస్, జేబులో చైన్, అతడిని విలన్గా నిరూపించారు. ఫైనల్గా చైన్ దొంగిలించింది తను కాదని, బట్ అమ్మాయిని బెదిరించింది తనేనని ఒప్పుకొని సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్లాన్ సక్సెస్ అయినందుకు, ఒక అమ్మాయి లైఫ్ సేవ్ చేసినందుకు వాళ్ళందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేనండి స్టోరీ. ఎలా ఉంది? స్టోరీ చాలా బాగుంది, బట్ నాకు చిన్న డౌట్, ఆ చైన్ సతీష్ పాకెట్లోకి ఎలా వెళ్ళింది? ఓ అదా, ఆ రెస్టారెంట్ బారర్తో ముందే మాట్లాడి ఆ చైన్ని సతీష్ లేకుండా అతని పాకెట్లో వేసేలా ప్లాన్ చేశామండి. వావ్, రియల్లీ గుడ్. ఐ థింక్ ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీలో హీరో మీరైతే హీరోయిన్ నేనే అనుకుంటా. అంతే కదండి, ఫోన్ పోగొట్టుకుందేమో మీరు, ఫోన్ దొరికిందేమో నాకు. ఓకే, ఇంత మంచి స్టోరీ చెప్పినందుకు మీకు చిన్న గిఫ్ట్ అండ్ మీ స్టోరీకి చిన్న ట్విస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. గిఫ్ట్ ట్విస్టా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? జస్ట్ ఎ మినిట్. ఇంత మంచి స్టోరీ చెప్పినందుకు ఎ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. ఆ గిఫ్ట్ చూసిన వెంటనే నాకు ఎంత ఆనందంగా ఉందో, ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆతృత కూడా అంతే ఉంది. ఎందుకంటే 9 గంటలకి నేను ఇంటర్వ్యూ అటెండ్ అయిన కంపెనీ నాకు జాబ్ ఆఫర్ చేస్తూ ఇచ్చిన ఆఫర్ లెటరే ఆ అమ్మాయి ఇచ్చిన గిఫ్ట్. ఇంతకీ ఎవరండి మీరు? ఈ ఆఫర్ లెటర్ మీరు ఇస్తున్నారేంటి? ముక్కు మొహం తెలియని అమ్మాయి లైఫ్ సేవ్ చేయాలని మీరెలా ఒక ప్లాన్ వేసి ఎగ్జిక్యూట్ చేశారో, మా కంపెనీకి ఒక కరెక్ట్ ఎంప్లాయీని పట్టుకోవడం కోసం నేను కూడా ఒక ప్లాన్ వేశాను, మీరు పడ్డారు. మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావడం లేదండి. అర్థమయ్యే విధంగా చెప్తాను, వినండి. మార్నింగ్ జాబ్ కోసమని మీరు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు, గుర్తుందా? యా, అవును. ఆ కంపెనీ ఎంప్లాయీని నేను. మీ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత హెచ్ఆర్ నన్ను పిలిచి, సమీరా, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసిన పర్సన్లో మన ఎంప్లాయ్కి ఉండాల్సిన అన్ని ఎబిలిటీస్ ఉన్నాయి, బట్ మనది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కాబట్టి మనం వర్క్ మొదలు పెట్టిన తర్వాత బిల్డర్స్ నుంచి బెదిరింపులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసిన అబ్బాయి ధైర్యవంతుడా లేక పిరికివాడా అన్న విషయం నేను చెక్ చేయలేకపోయాను. సో ఈ పనిని నువ్వు పర్ఫెక్ట్గా పూర్తి చేస్తావని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, అలా మిమ్మల్ని చెక్ చేయాలని కావాలని మీ వెనకాల వచ్చాను. వెళ్ళిపోవడానికి రోడ్డు మీద అంత ప్లేస్ ఉన్నా కావాలని మీ వెనక్కొచ్చి హార్న్ కొట్టాను, కావాలనే ఫోన్ కింద పడేశాను, కావాలనే నా ఫ్రెండ్ సతీష్ చేత ఆ ఫోన్ చేయించాను. ఆ కాల్కి మీరెలా రెస్పాండ్ అవుతారో తెలుసుకోవాలనుకున్నాను, తెలుసుకున్నాను. అంటే 3 మంత్స్లో మ్యారేజ్, సతీష్ వార్నింగ్, ఇవన్నీ డ్రామానా? అంతే కదండి. ఐ కాంట్ బిలీవ్ దిస్. నేను నిజంగా నమ్మలేకపోతున్నానండి. జాబ్ వచ్చిందని ఎంత ఆనందంగా ఉందో, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైనందుకు అంతే ఎక్సైటింగ్గా కూడా ఉంది. ఏంటి ఫోన్ పట్టుకొని ఆలోచిస్తున్నారు? ఈ ఐఫోన్ పరిచయం వల్ల నేను ఈరోజు 2 విషయాలు నేర్చుకున్నాను. 1,
మన దేశంలో నిరుద్యోగులు ఉన్నారు కానీ నిరుద్యోగం లేదు. ఒక కంపెనీకి కావాల్సిన అన్ని క్వాలిటీస్ మనలో ఉంటే ఉద్యోగాలు ఖచ్చితంగా మనకు వస్తాయని తెలుసుకున్నాను. రెండు, ఈ ప్రపంచంలో మనకు దొరికే ప్రతి వస్తువు విలువైందే, దాని విలువ ఎక్కువ తక్కువ అన్నది మాత్రం మనం వాడే విధానం మీదే ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు దొరికిన ఐఫోన్ వాడుకోవాలనుకుంటే 4 సంవత్సరాలు వాడతాను, అదే అమ్ముకుంటే దాని ద్వారా వచ్చే 40,000ని 4 నెలల్లో ఖర్చు పెట్టేస్తాను. కానీ ఈ విధంగా వాడాను కాబట్టి నాకు లైఫ్లో సెటిల్ అయ్యే ఛాన్స్ వచ్చింది. ఒక జీవన లేని ఐఫోన్ నా జీవితాన్నే మార్చింది. సో ఫైనల్లీ థ్యాంక్స్ టు యువర్ ఐఫోన్. ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. 1, ఈ ప్రపంచంలో మనకు దొరికే ప్రతి వస్తువు విలువైందే, దాని విలువ ఎక్కువ తక్కువ అన్నది మాత్రం మనం వాడే విధానం మీద ఆధారపడి ఉంటుంది. 2, జీవం ఉన్న మనుషులే కాదు, జీవం లేని వస్తువులు కూడా ఒక్కోసారి మన జీవితాన్ని మారుస్తుంటాయి. థ్యాంక్ యూ.